ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. అదేవిధంగా పెద్దల ద్వారా సమకూర్చుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరచుకోవడంలో తగినటువంటి సలహాలు తీసుకొని వాటిని భద్రపరచుకోగలుగుతారు. భార్య వైపు బంధువులకు కానివ్వండి, మీ తరఫున బంధువులకు కానివ్వండి సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యవర్తిగా ఒక మాట చెప్పి కొన్ని విషయాల్ని సానుకూలపరచాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే పడుతుంది. ఇది తప్పించుకోవడానికి వీల్లేనటువంటి వ్యవహారం కనుక అందరూ ఆత్మీయులే కనుక కన్ను ముక్కు కాలు చేవి ఎవరిని పోగొట్టుకుంటాం, ఎవరిని పోగొట్టుకోలేం. ఆ భావంతో కొంతమంది వ్యక్తుల మధ్య సఖ్యత కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అందరికీ కూడాను అందుబాటులో ఉన్నటువంటి పెద్ద దిక్కు మీరే అవుతారు. ప్రతి విషయానికి మీ సలహాలు తీసుకొని అందరూ అంతో ఇంతో లాభపడతారు. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ, జ్యేష్ఠ కుమార్తె కానీ, జ్యేష్ఠ కుమారుడు విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన పోటీ పరీక్షల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుచేత శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర బాస్మతి హోమం చేయించండి. అప్పుడు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన మీ జీవితంలో మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇప్పటికే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలికొస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను యోగా మెడిటేషన్ చేస్తారు. దానివల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. నూతనమైనటువంటి అవకాశాలని దొరకపుచ్చుకోవడానికి వివిధ రకాలుగా శ్రమపడతారు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అదేవిధంగా లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ తులారాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.